హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి నేను నా కిచెన్ మేక్ ఓవర్ అండ్ అలాగే ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా చేశాను. ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేశాను. అందులో నేను కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేసి డెకోర్ చేసుకున్నాను కదండి, ఆ ఐటమ్స్ అన్నీ కూడా అన్బాక్సింగ్ చేసి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అనేది స్టార్ట్ చేశానన్నమాట. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ బ్యాంబూ ప్లాంట్ అండి. ఈ ఆర్టిఫిషియల్ బ్యాంబూ ప్లాంట్ ప్యాకేజింగ్ వైజ్ అయితే ఇలా ఇచ్చారండి. ఒక కార్డ్బోర్డ్ పేపర్ అంతా కూడా మనకు ప్యాక్ చేసి లోపల ఇలా బబుల్ ర్యాప్ చేసి పంపించారు. ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే అవ్వలేదండి. మెటీరియల్ చాలా చాలా బాగుంది. అండ్ కింద వుడెన్ బాక్స్, అందులో థర్మోకోల్స్ అండ్ ఆర్టిఫిషియల్ బ్యాంబూ ప్లాంట్స్ని అలా థర్మోకోల్స్లో ఇన్సర్ట్ చేశారనమాట. చాలా చాలా బాగా ఉందండి మెటీరియల్, నాకు చాలా నచ్చేసింది. అండ్ నేను పిక్లో చూసింది సైజు కన్నా మనకు వచ్చింది చాలా మంచి సైజే వచ్చిందండి, బిగ్ సైజ్ వచ్చింది. నేనైతే ఇలా ఫ్రిడ్జ్ మీద ఆర్గనైజ్ చేసుకున్నానండి. చాలా చాలా బాగుందండి, లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం న్యాచురల్ ప్లాంట్స్ కన్నా ఇలా ఆర్టిఫిషియల్లో ఇంత మంచి గ్రీనీగా ఉండేవి పెడితే చాలా చాలా బాగుంటుందండి. అండ్ నేను అలాగే ఒక ట్రే ప్లేస్ చేసి బుద్ధా స్టాచ్యూ పెట్టి డిఫ్యూజర్ అనేది ప్లేస్ చేశానన్నమాట ఆర్టిఫిషియల్ బ్యాంబూ ప్లాంట్తో. చాలా చాలా బాగుందండి, మంచి లుక్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ ఐటమ్ ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశానండి. ప్యాకేజ్ వైజ్ ఇలా ఇచ్చారు, ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అనేది ఇచ్చారనమాట. సో మనం ఈ క్రాఫ్ట్ ఇండియా నుంచి పర్చేస్ చేశానండి. అండ్ ప్యాకేజింగ్ చాలా చాలా బాగా ఇచ్చారు, చూస్తున్నారు కదా, కార్డ్బోర్డ్ బాక్స్ అందులో మరీ ఇంకొక బాక్స్. సో ఇలా స్పాంజ్ పేపర్ అనేది ఇచ్చారు అండ్ లోపల మరొక కవర్ అనేది ఇచ్చారు. చూస్తున్నారు కదా, బుద్ధ భగవానుడు, బుద్ధ స్టాచ్యూ, చాలా చాలా బాగుందండి మెటీరియల్, నాకు చాలా చాలా నచ్చేసింది. ఇది చాలా రోజులుగా పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ ఇప్పటికే అయిందనమాట. సో నేను ఇక్కడ మ్యాక్రమ్ వాల్ షెల్ఫ్ మీద ప్లేస్ చేశాను. అండ్ నేను ఫ్రిడ్జ్ మీద ప్లేస్ చేయొచ్చు అండ్ మనం ఏదన్నా ట్రేలో కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అక్కడ అనేది ఏం లేదండి, ఎక్కడ ప్లేస్ చేసినా కూడా బుద్ధ భగవానుడు చాలా చాలా మంచి ఎలిగెంట్ లుక్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట హౌస్కి. సో చూస్తున్నారు కదా, నేను ఒక వాటర్ బౌల్ ప్లేస్ చేశాను, సెంటెడ్ క్యాండిల్ ప్లేస్ చేశాను, ఆర్టిఫిషియల్ బ్యాంబూ ప్లాంట్ పెట్టి బుద్ధుడిని పెట్టాను. చాలా చాలా బాగుందండి. ఇక్కడ మనం ఎలా అయినా కూడా ఇంటిని డెకోర్ చేసుకోవచ్చండి. మనం సో మెనీ ఐడియాస్ ఉంటాయి ఒక ఐటెం పర్చేస్ చేసుకుంటే. సో బట్ ఏంటంటే ఒకటే ప్లేస్లో ఒకటే ఐటెంని పెట్టకుండా ప్లేస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే మనకు మంచి వైబ్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది సెంటెడ్ క్యాండిల్ అండి. చూస్తున్నారు కదా ప్యాకేజింగ్ ఎంత నీట్గా జబర్దస్త్గా ఇచ్చారు, చాలా చాలా బాగా ఇచ్చారండి. మంచిగా స్పాంజెస్, కార్డ్బోర్డ్ బాక్స్ అన్నీ నీట్గా వ్రాప్ చేసి పంపించారు. సో ఇది లావెండర్ సెంటెడ్ క్యాండిల్ అండి. లిడ్ చూస్తున్నారు కదా, మంచిగా ఎయిర్ టైట్ లిడ్ అనేది ఇచ్చారు. స్మెల్ కూడా చాలా చాలా బాగుందండి. నేనైతే ఇది కిచెన్ మేక్ ఓవర్లో మీరు చూసుంటారు కిచెన్లో ప్లేస్ చేశాను ఇలా వుడెన్ ట్రేలో. మంచి ఫ్రేగ్రెన్స్ అనేది యాడ్ అయిందండి. కిచెన్లో కూడా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటే మంచి పాజిటివ్గా ఉంటుంది కదా. సో అందుకోసం నేను కిచెన్లో ప్లేస్ చేయడానికే తీసుకున్నానమాట. ఆల్రెడీ నాకు బెడ్రూమ్లో ఉందండి, మీరు చూసుండొచ్చు. సో అది బెడ్రూమ్లో కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఎక్కడైనా సరే సెంటెడ్ క్యాండిల్స్ ప్లేస్ చేయొచ్చండి. మనకి ఎక్కడ ఫ్రాగ్రెన్స్ కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు, కాజీ ఫీల్ కావాలనుకున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసుకున్నానండి, ఈ క్రాఫ్ట్ ఇండియా నుంచి. ఇది వుడెన్ వాల్ ఫ్రేమ్ అండి. కాఫీ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్పేసి ఒక కోట్ ఉంటుంది వాల్ ఫ్రేమ్ మీద. మెటీరియల్ మాత్రం చాలా చాలా బాగుందండి, చూస్తున్నారు కదా. వెనకాల మనకు హ్యాంగింగ్ చేసుకోవడం కోసం ఇలా హుక్ కూడా ఇచ్చారు. నేనైతే ఇలా ట్రేలో ప్లేస్ చేశానండి కిచెన్లో. నాకు ఈ కిచెన్లో ఇది ప్లేస్ చేశాక ఒక మంచి బ్యూటీ అయితే యాడ్ అయిపోయిందండి, నాకు చాలా చాలా బాగా నచ్చేసింది ఈ వాల్ ఫ్రేమ్. చూస్తున్నారు కదా, డిజైన్ వైజ్ కానీ పిక్చర్ వైజ్ కానీ చాలా చాలా క్లారిటీగా క్లియర్డ్గా ఉందండి. మెటీరియల్ మాత్రం ఐ లవ్ ఇట్, చాలా చాలా బాగుంది. సో ఇది ఫ్లిప్కార్ట్ అండి, ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే లింక్స్ అనేవి ఉంటాయన్నమాట డిస్క్రిప్షన్లో, పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది సెరామిక్ ప్లాంటర్ అండి. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. చూస్తున్నారు కదా ప్యాకేజింగ్ ఎంత నీట్గా పంపించారో, అసలు ఒక కార్డ్బోర్డ్ బాక్స్ దాంట్లో థర్మోకోల్స్ ప్లేస్ చేసి అందులో ఇది పెట్టారనమాట. కింద హోల్ కూడా ఇచ్చారండి. మనకు ప్లాంటర్ కదా, మనం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా న్యాచురల్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనేది ప్లేస్ చేశానన్నమాట. చూస్తున్నారు కదా,
ఇలా మనం ఆర్టిఫిషియల్ ప్లాంట్ ప్లేస్ చేసి ఎక్కడైనా కూడా డెకోర్ చేసుకోవచ్చు అండి. నేను ఇది బోన్సాయ్ ప్లాంట్ ఇది కూడా పెట్టాను, ఇది చాలా చాలా బాగా సెట్ అయిపోయిందండి బోన్సాయ్ ప్లాంట్కి. సో చూస్తున్నారు కదా, మనం ఎక్కడైనా కూడా ప్లేస్ చేసేయచ్చు అనమాట ఈ ప్లాంటర్తో. ప్లాంటర్ ఓన్లీ ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టడం కోసమే కాకపోయినా మనం స్పూన్స్ కానీ ఏదన్నా కట్లరీస్ కానీ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు కిచెన్లో, ఆ హోల్ అనేది క్లోజ్ చేసుకొని. బట్ నేను ప్లాంటర్గానే యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి, ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. ప్యాకేజ్ వైజ్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా పంపించారో, మీకు ఈ ప్యాకేజింగ్ చూసే అర్థమైపోతుంది ఇది గ్లాస్ ఐటమ్ అని చెప్పేసి. సో చూస్తున్నారా ఎంత నీట్గా పంపించారో, ఎక్కడ కూడా డ్యామేజింగ్ అనేది లేకుండా చక్కగా ప్యాక్ చేసి పంపించారండి. సో చూస్తున్నారా లిడ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో, చాలా మంచి ఎయిర్ టైట్ లిడ్ అయితే ఇచ్చారండి. మనం ఈ గ్యాస్కెట్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు రబ్బర్ని. సో నేనైతే కిచెన్లో డ్రై ఫ్రూట్స్ ప్లేస్ చేయడం కోసం పర్చేస్ చేశాను. చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది మెటీరియల్ వైజ్. ఐఎమ్ టోటల్లీ హ్యాపీ ఫర్ దిస్ ఐటమ్. సో ఈ రబ్బర్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నా కిచెన్ మేకోవర్లో మీరు చూసారు కదా, కార్నర్కి నేను ఒక ఎల్ఈడి లైట్ అనేది ప్లేస్ చేశాను. ఆ లైట్ ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశానండి. ప్యాకేజింగ్ వైజ్ చాలా చాలా నీట్గా ఇచ్చారండి. బట్ ఒక్కటే అండి, మనకు ప్లగ్ అనేది ఇవ్వలేదన్నమాట వాళ్ళు, జస్ట్ ఇలా స్క్రూస్ అనేది ఇచ్చారు. నేనైతే స్క్రూస్తో ఫిట్ చేయలేదండి, డబుల్ ప్లాస్టర్తో ప్లేస్ చేశానన్నమాట ఈ ప్లేస్లో. చూస్తున్నారు కదా ఈ కార్నర్లో చాలా చాలా డార్క్గా ఉంటుందండి. మాకు పైన చిమ్నీ అండ్ ఇక్కడ వుడెన్ షెల్ఫ్ ఉండడం వల్ల మాకు ఈ కార్నర్ అనేది లైటింగ్ అనేది ఉండదన్నమాట. అందుకోసం ఇది పర్చేస్ చేశాను. చాలా చాలా మంచి బ్యూటీ అయితే యాడ్ అయిపోయిందండి ఈ లైట్ వల్ల. అండ్ నెక్స్ట్ ఐటమ్ మ్యాక్రమ్ వాల్ షెల్ఫ్ అండి. ఇది నేను కిచెన్ మేకోవర్ కోసమే పర్చేస్ చేశాను. కిచెన్లో మనకు ఎంటర్ అయితే నాకు రైట్ సైడ్ కొంచెం ప్లేస్ అనేది ఉంటుందన్నమాట, ఆ ప్లేస్కి పర్ఫెక్ట్గా ఫిట్ అయిందండి, అందుకోసమే పర్చేస్ చేశాను. చూస్తున్నారు కదా మెటీరియల్ వైజ్ చాలా చాలా బాగుంది, ప్యాకేజింగ్ వైజ్ కూడా చాలా మంచిగా పంపించారండి. నాకు చాలా చాలా బాగా నచ్చేసింది ఇదైతే. ఇలా మనము ఏదైనా ప్లాంటర్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ కానీ స్టాచ్యూస్ కానీ లేదా ఏదైనా సెంటెడ్ క్యాండిల్స్ ప్లేస్ చేసి న్యాచురల్ ప్లాంట్స్ కానీ ఏదైనా కూడా మనం ప్లేస్ చేసుకొని డెకోర్ చేసుకోవచ్చు అన్నమాట వీటి మీద. నేను కొన్ని డెకోర్ ఐడియాస్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అంతే. సో ఇలా మనం ఒక డాల్ని పెట్టేసుకొని ఇలా సెరామిక్ ప్లాంటర్ పెట్టి అలా బోన్సాయ్ ప్లాంట్ ప్లేస్ చేసి ఇలా డెకోర్ చేసుకున్నాను. అండ్ అలా బోన్సాయ్ ప్లాంటే కాకపోయినా మనం న్యాచురల్ ప్లాంట్స్ కూడా ప్లేస్ చేయొచ్చు, అండ్ ఒక బుద్ధా స్టాచ్యూ కూడా ప్లేస్ చేయొచ్చు అన్నమాట. ఈ ఐటమ్ అసలు డెలికేట్గా ఉండదండి, చాలా పర్ఫెక్ట్గా మనకు కొంచెం వెయిట్ పెట్టినా కూడా ఏం కాదనమాట. సో ఇందాక నేను సెరామిక్ ప్లాంటర్ ప్లేస్ చేశాను కదా, అది పెట్టినా కూడా అసలు ఏమీ అవ్వదు, చాలా బాగా వెయిట్ అనేది భరిస్తుంది, మంచి మెటీరియల్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ వుడెన్ ట్రే అండి. చాలా చాలా బాగుందండి ఈ మెటీరియల్, మాత్రం చాలా చాలా బాగా నచ్చేసింది నాకైతే. అసలు ఏం సెన్సిటివ్గా డెలికేట్గా రాలేదండి ఇది. నేనైతే కిచెన్ మేకోవర్ కోసం పర్చేస్ చేశాను, నేను కిచెన్లో పెట్టడం కోసమే తీసుకున్నానండి ఈ ట్రే. మనమైతే కిచెన్లోనే కాకుండా లివింగ్ రూమ్లో ప్లేస్ చేయొచ్చు, ఫ్రిడ్జ్ మీద డెకోర్ చేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్ మీద, సెంటర్ టేబుల్ మీద, ఎక్కడైనా కూడా ప్లేస్ చేయొచ్చండి వుడెన్ ట్రేలో ఏదైనా కొంచెం డెకోర్ చేసుకొని. నేనైతే ఓన్లీ కిచెన్ పర్పసే తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం గ్రీజీగా ఉంటుంది కదా. ఇలా వుడెన్ది అయితే మనం మెయింటెనెన్స్ ఫ్రీ అన్నమాట, చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. అందుకోసమే నేను కిచెన్లో ఇలా ప్లేస్ చేసి డెకోర్ చేసుకున్నానమాట. సో నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నానండి. సో అన్బాక్సింగ్ అనేది మీకు చూపిస్తే ఎలా వస్తాయి ఏంటి అనేది కొంచెం క్లియర్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అనేది మీతో షేర్ చేశాను. ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇందులో మీకు ఏ ఐటమ్ నచ్చినా కూడా అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఆ లింక్స్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. సో అంతేనండి ఇవాళకి వ్లాగ్ అనేది ఏం చేసిస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరిన్ని వ్లాగ్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.